మీదికి వెళ్ళినప్పుడు పిల్లలు మీదికి వెళ్ళి వాళ్ళని ఎప్పుడు సేరుదండి వాళ్ళని చెప్పండి అంతా ఎందుకు వచ్చారు అసలు మా తోడు పర్మిషన్ ఎలా వచ్చి అంటే మీకు సమాచారం ఉందా? సమాచారం ఉందా? సమాధానం చెప్పిపోవాలి మీరు ఈరోజు చెప్పి చెప్పాలన్నారు చూడు సమాధానం చెప్పండి ఇన్నివేటివ్ రాకేత్ ఈ రోజు సిఆర్ నగర్ లో కేఎంఆర్ జూనియర్ కళాశాల అని చెప్పి ఇక్కడ ఆ కాలేజ్ లో ఈరోజు మధ్యాహ్నం 3 గంటల పరిధిలో ఒక విద్యార్థులు వాళ్ళ అన్న పూజ జరిగింది. మాకు ఫోన్ చేసి అక్కడ మళ్ళీ ఏంటంటే మా తమ్ముడు బిల్డింగ్ ఎక్కిండు ఎందుకు అది అని చెప్పేసి మీరు తొందర రండి అని చెప్పి పై నుంచి బిల్డింగ్ చెప్పి ఈరోజు మాట్లాడితే మార్నింగ్ కాలేజ్ నుంచి మమ్మల్ని పది పంపించేసిండు ఎందుకనంటే బుక్ లేదు అనే ఒక ఉద్దేశంతో పట్టుకోవడం జరిగింది. అలాగే ఆ కాలేజ్లో మళ్ళా రిపోర్ట్ చెప్తున్నాం మేము ఏ విధంగా ఎందుకు కొంటామని చెప్పినా కూడా వాళ్ళకు అత్యపకరమైన బాధ్యతతో బయటికి నెట్టివేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ బ్రదర్ ఈరోజు 3 గంటలకు వచ్చి మాట్లాడడానికని వస్తే ఆ వాళ్ళ బ్రదర్తో కూడా అత్యపకరమైన ప్రవర్తించినందుకు ఆ పిల్లోడు బిల్డింగ్ ఎక్కానని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా గురించి వస్తే కనుక అల్వాల్లో కూడా ఇదే కేఎంఆర్ అనే చిన్న కాలేజ్ కూడా ఈ యొక్క ఒక అమ్మాయితో తిట్లాకి నడిచినటువంటి విషయము మన అందరికీ తెలిసిన విషయమే. అలాంటి కాలేజీకి ఇక్కడ ఎత్త నగర్లో ఎట్లా మీరు పర్మిట్ ఇచ్చే అంటే మీరు బ్రతిని ప్రశ్నిస్తా ఉన్నాను. అలాగే పులికారిని కూడా ప్రశ్నిస్తా ఉన్నాను కావాల్సని చెప్పేసి విద్యార్థి సంఘాలు తెచ్చిపోతున్నాయని చెప్పేసి అంటే విద్యార్థి సంఘాలు వాళ్ళకి కాపాడడానికి వాళ్ళకు సేవ చేయడానికి ఉన్నారు తప్ప అంటే పిల్లలు రెచ్చగొట్టి చనిపోమని చెప్పే అంత దౌర్భాగ్యం అంత స్థితిలో ఏ ఆర్గనేషన్ కూడా లేదు. ఈ యొక్క విషయాన్ని గురించి వచ్చేసే కనుక ఈ యొక్క కాలేజీలో అల్వాల్లో ఏం జరిగిందో నీకు తెలుసు. దానికంటే ముందు ప్రెస్ వాళ్లకు తెలుసు, పోలీస్ వాళ్లకు తెలుసు, ప్రజలందరికీ తెలుసు నువ్వేందన్నది. నువ్వెంత దుర్భర స్థితిలో ఉన్నటువంటి విషయం ప్రజలందరికీ తెలుసు. నువ్వెంత మూతగాడివి, ఎంత సంబంధులు అన్న విషయం అందరికీ తెలిసిన విషయమే. ఈ రోజు నువ్వు ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్ కాకుండా ప్రతి ఒక్క దాదాపు స్టూడెంట్ ఆర్గనైజేషన్ అందరినీ కూడా కించపడే విధంగా మాట్లాడినందుకు ఈరోజు నీకు తగిన శాస్తి జరగాల్సినటువంటి విషయం ఎంతగానో ఉంది.